హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రైతులకు ఆర్థిక సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ పథకం ద్వారా రైతులకు 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున 6,000 రూపాయలు అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వేయడం జరుగుతుంది. ఇటీవల 8వ విడతకి సంబంధించిన డబ్బులు కూడా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వేయడం జరిగింది. అయితే 8వ విడతకి సంబంధించి ఇంకా ఎవరికైనా సరే పేమెంట్ అనేది రాకపోయినట్లయితే అటువంటి వారందరూ మీ మండల కార్యాలయంలోని అగ్రికల్చర్ ఆఫీసర్ని కానీ లేదా ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకి కానీ లేదా మెయిల్ ఐడికి కానీ మీరు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది పంపినట్లయితే అటువంటి వారందరికి సంబంధించి వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత జూలై 31వ తేదీ లోపల రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు 2,000 రూపాయలు వేస్తామని అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటివరకు పిఎం కిసాన్ పథకం ద్వారా 137,354 కోట్లు అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు వేసినట్లు అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇక 9వ విడతకు సంబంధించిన డబ్బులు వేసేదానికి కూడా అధికారులు దీనికి సంబంధించి సన్నాహాలు చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన 9వ విడత డబ్బులు ఆగస్టు 1 నుంచి ప్రారంభిస్తున్నట్లు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అలాగే పిఎం కిసాన్ పథకం ద్వారా ఇంకా ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ అది చేసుకోవాలనుకున్నట్టయితే అటువంటి వారందరూ వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. పిఎం కిసాన్ పథకంలో జూన్ 30వ తేదీ లోపల ఎవరైతే జాయిన్ అవుతారో అటువంటి వారందరికీ 4,000 రూపాయలను వారి యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే రావడం జరుగుతుంది. ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలలకు సంబంధించి ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటారో అటువంటి వారందరికి సంబంధించి వెరిఫికేషన్ అనేది అయిన తర్వాత జూలై 31వ తేదీ లోపల తప్పనిసరిగా వీరందరికీ 2,000 రూపాయలు అనేది వేయడం జరుగుతుంది. ఆల్రెడీ మే 14వ తేదీన 8వ విడతకి సంబంధించిన 2,000 అనేది వేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ అది చేసుకున్నట్లయితే అటువంటి వారందరికి సంబంధించి 2,000 అనేది వేయడం జరుగుతుంది. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ నెలలకు సంబంధించిన 2,000 అనేది వేస్తారు. కాబట్టి ఆగస్ట్ నెలలో మొదటి వారంలో ఈ యొక్క డబ్బులు అనేది వేస్తారు. కాబట్టి వెంటనే 2,000 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. అంటే వరుసగా 2 విడతలకు సంబంధించి 2,000, 2,000, 4,000 అనేది వీరికైతే రావడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అది చేసుకోవాలనుకున్నట్లయితే 30వ తేదీ లోపల ఎవరైతే జాయిన్ అవుతారో అటువంటి వారందరికీ 4,000 రూపాయలను వారి యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే రావడం జరుగుతుంది. పిఎం కిసాన్ పథకానికి సంబంధించి 2 విధాలుగా రిజిస్ట్రేషన్ అది చేసుకోవచ్చు. ఒకటి ఆన్లైన్ విధానం. ఈ ఆన్లైన్ విధానం ద్వారా చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ లింక్ని కనుక మీరు ఫాలో అయినట్లయితే మీకు ఈజీగా పిఎం కిసాన్ పథకం ద్వారా 2,000 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. ఇక 2వది కనుక చూసుకున్నట్లయితే సిఎస్సీ సెంటర్స్, అంటే కామన్ సర్వీస్ సెంటర్లు మీకు దగ్గరలో ఎక్కడైతే ఉంటాయో అక్కడ కనుక వెళ్ళినట్లయితే మీకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అప్లై అనేది చేయడం జరుగుతుంది. అలాగే మరొక విషయం కనుక చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి అయితే ఇప్పుడు ఈ 6,000ను 24,000కు పెంచాలని రైతులు డిమాండ్ అయితే చేస్తున్నారు. ఈ డిమాండ్ను నేషనల్ ఫార్మర్స్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్, కిసాన్ శక్తి సంఘం చాలాసార్లు అయితే తెలపడం జరిగింది. దీనికి సంబంధించి మీరు కనుక ఓకే కనుక చేసినట్లయితే 24,000కు పెరిగే అవకాశం అనేది ఉంది. అయితే 24,000కు పెంచవచ్చు పెంచకపోవచ్చు దీనికి సంబంధించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. తప్పనిసరిగా ఎవరైతే పిఎం కిసాన్ పథకం ద్వారా ఇంకా చేరకపోయినట్లయితే వెంటనే మీరు జాయిన్ అనేది అవ్వండి. ఈ నెల 30వ తేదీ లోపల ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అటువంటి వారందరికి సంబంధించి 2 విడతలు వరుసగా టోటల్గా 4,000 రూపాయలు అనేది రావడం జరుగుతుంది.